మూవీ గురించి చెప్పాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. నాకు అనిపించింది ఒక యావరేజ్ డబ్బు యావరేజ్ అని నాకు అనిపించింది బ్రో. అంటే మే మ్యాటర్ ఏంటంటే లైన్ అయితే బాగుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ అయితే ఇంకా బెటర్గా చేసిందంటే బాగుండేది అనమాట. లైన్ గురించి మాట్లాడుకునే ముందు వెంకటేష్ గారి యాక్టింగ్ కావచ్చు, నవాజుద్దీన్ సిద్దికీ గారి యాక్టింగ్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అనమాట. సీరియస్లీ అంటే ముఖ్యంగా వెంకటేష్ గారి యాక్టింగ్ మనందరికీ తెలిసిందేది. ఈ మూవీలో స్టాండ్అవుట్ అయ్యేదైతే నవాజుద్దీన్ సిద్దికీ గారు. బాలీవుడ్లో ఎందుకు ఆయన అంతగా మెచ్చుకుంటారు ఈ మూవీ చూస్తే నాకు అర్థమైందనమాట. ఆయన ఒక పక్క విలన్గా ఉండి ఆయన చేసే కామెడీ కావచ్చు, ఆ బెన్ స్టోక్స్ అనే వోర్డ్ని యూజ్ చేస్తూ ఉండడం కావచ్చు, అదంతా ఇద్దరు అయితే యాక్టింగ్ పీక్స్. ఆర్యా, శ్రద్ధా శ్రీనాథ్ వీళ్ళు ఇంతమంది ఉన్నారనమాట, మనకి ఆండ్రియా కావచ్చు, అంతమంది ఉన్నా కూడా నిలిచేది వచ్చేసి వెంకటేష్ గారు, నవాజుద్దీన్ సిద్దికీ గారు. ఇంకా లైన్ బాగుందని చెప్తున్నాను కదా, అది నిజంగా మంచి అవేర్నెస్ ఇచ్చే లైన్ అనమాట. ఈ స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే నిజంగా బయట కూడా ఉంది, ఎస్ఎంఏ చాలామంది డాక్టర్స్కి తెలిసి ఉంటుంది. దాని ఇంజక్షన్ కాస్ట్ వచ్చేసి 17 crores అనమాట, ఒక ఇంజక్షన్ 17 crores. ఆ ఇంజక్షన్ వచ్చేసి చాలామంది పిల్లలు దాంతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి అందిస్తాము అనేది లైన్ అనమాట. బట్ కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి మనకు కొంచెం ఫ్లాట్గా సాగుతూ ఉంటుంది. ఏదో ఫస్ట్ హాఫ్లో వచ్చేసి 1-2 scenes, సెకండ్ హాఫ్లో 1-2 scenes మనకు హై వస్తుంది, కానీ రిమైనింగ్ అంతా కొంచెం ఫ్లాట్గా సాగుతూ ఉంటుంది. బట్ స్టిల్ మనం గుంటూరు కారంతో పోలిస్తే డెఫినెట్లీ వచ్చి హ్యాపీగా బెటర్గా చూడొచ్చు అనమాట. సో టిల్ నౌ బ్రో రేపింగ్ నాసామిరంగా ఉంది కాబట్టి టిల్ నౌ హనుమాన్ ఇస్ ద క్లియర్ విన్నర్. ఆఫ్టర్ హనుమాన్ సైంధవ్ అండ్ ఆఫ్టర్ సైంధవ్ గుంటూరు కారం అనమాట. ఆబ్వియస్లీ బ్రో ఈ మూవీతో మళ్ళీ ఫ్యామిలీస్ బ్యాక్ వస్తారు అంటే అది నేను చెప్పలేను, ఎందుకంటే ఇది కంప్లీట్లీ వైలెన్స్ అనమాట. సో అనిమల్లో అయినా మనకు లాస్ట్లో కొంచెం ఎక్కువ వైలెన్స్ ఉంటుంది, విక్రమ్లో అయినా లైక్ ఇంకా లాస్ట్లో రోలెక్స్ వచ్చినప్పుడు వైలెన్స్ ఉంటుంది, కానీ ఈ మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బ్లడ్ షెడ్స్ అన్ని కొంచెం మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా వైలెన్స్ ఉంటుంది, గన్నుతో కాల్చడాలు కావచ్చు, కత్తితో మెడ నరకడాలు కావచ్చు, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ బ్యాక్ వస్తారా అని నేను చెప్పలేను, ఆబ్వియస్లీ ఆయనకి ఎప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. బట్ ఈ మూవీని మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంది. యా డెఫినెట్లీ బెటర్ దాన్ గుంటూరు కారం కదా, యా బెటర్ దాన్ గుంటూరు కారము. సో కాబట్టి ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక అబో యావరేజ్ మూవీ, మంచి లైన్ తీసుకున్నారు, ఎగ్జిక్యూషన్ కూడా పర్లేదు, హ్యాపీగా థియేటర్కి వచ్చి చూడొచ్చు. బాగుంది, బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్, ఫైటింగ్, బయపిటేషన్. ఓకే అండి, కొత్త కోణంలో చూస్తాం మనం వెంకటేష్ కామెడీ ఎక్కువ ఉంటుంది. ఫైట్లో అంటే వైలెన్స్ మూవీ కదన్న, మొత్తం ఫైటే ఉంది. వెంకటేష్ గారికి కంబ్యాక్ అనుకోవచ్చు, అంటే ఐ మీన్ ఇంతవరకు లవ్ స్టోరీస్ తీశాడు, ఇది ఒక వైలెన్స్. చాలా బాగుపడింది. స్టోరీ హైలైట్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే అన్న ఫస్ట్, అండ్ తర్వాత వచ్చేసి మ్యూజిక్. స్టోరీ బాగుందన్నా, స్టోరీ చాలా బాగుంది, ఫైట్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. మొత్తం ఓవరాల్ పార్ట్ కోసం వెయిటింగ్, స్టోరీ దీంట్లో రివీల్ అవ్వలేదు, పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది పార్ట్ టూ రివీల్ చేస్తారు లాస్ట్లో. లాస్ట్లో ఏడిపించేశారు భయ్యా డైరెక్టర్, నిజంగా చాలా ఎమోషన్స్ కరెక్ట్. ఓకే అవుతుంది భయ్యా, ఖచ్చితంగా డాటర్ ఫాదర్ ఎమోషనే. బట్ ఓవరాల్ స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంది, మీరు ఒకసారి చూడండి స్క్రీన్ ప్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్ చేయొచ్చు. ఓకే ఘర్షణ రేంజ్లో ఉండొచ్చు, వైలెన్స్ అలానే ఉంది అన్న, ఎమోషన్ అన్న. చాలా బాగా క్యారీ చేశారనమాట డైరెక్టర్ గారు. అండ్ ఓవరాల్గా కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది, తర్వాత వచ్చే స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. మైనస్ ఏంటంటే ఆర్యా గారి క్యారెక్టర్ తక్కువ చూపించారు అన్న. బాగుంది అన్న, బాగుంది అన్న, అంతా బాగానే ఉంది అన్న. అంటే పాప మీద వేసే ఉంది అన్న, స్టోరీ మొత్తం బాగుంది, మొత్తం యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువనే అన్న, బాగుంది. హిట్ అన్న. అంటే వేరేదంతా కంపేర్ చేయదు, కొత్తగా ఉంది మూవీ, న్యూ కాన్సెప్ట్. బాగుంది అన్న, ఇక సెంటిమెంట్ అంటే వెంకటేష్ బాగా చేస్తారు కదా. బాగానే ఉంది, బాగానే. ఓకే 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 మూవీ, ఓకే మూవీ, యా బాగానే ఉంది. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి మూవీలో.